ఒకవేళ పుత్రుడు లేకపోతే దీనికే చెప్తున్నాడు వీడు తన జన్మలో ఉన్నప్పుడే వీడు నాకు తర్వాత లేవు గనుక ఇప్పుడు జాగృత పడాలని చేసుకోవాల్సినవి ఏవేవో మనం చెప్పుకున్నాం అవి చేసుకుంటూ తర్వాత పుత్రాభావే వధు కుర్యాద్ భార్యాభావే చ సోదరః భ్రాతా వా భ్రాతృపుత్రో వా సపిండ శిష్యయేవ వా జ్యేష్ఠస్య వా కనిష్ఠస్య భ్రాతృపుత్రైశ్చ పౌత్రకైః ఎవరెవరు కర్మలు చేయవచ్చో పుత్రహీనులకి చెప్తున్నారు పుత్రులు లేని ఎడల పురుషుడు మరణిస్తే భార్య చేయవచ్చు భార్య లేకుంటే సోదరుడు సోదరుడు లేకుంటే శిష్యుడు సపిండులు శ్రాద్ధం చేయడానికి అర్హులు అంతేకాదు జ్యేష్ఠ సోదరుడు పుత్రహీనుడైతే అంటే పెద్ద అన్నగారు అన్నదమ్ముల్లో పెద్దవాడు పుత్రహీనుడైతే కనిష్ఠుడు తర్వాత పుట్టినటువంటి వారి యొక్క పుత్రపుత్రులు కర్మ చేయవచ్చు పుత్రపుత్రులు వాడికి కర్మ చేయవచ్చు అదేవిధంగా కనిష్ఠుడు పుత్రహీనుడైతే జ్యేష్ఠుని పుత్రపుత్రులు కర్మ చేయవచ్చు వీడు బ్రతుకుంటే వాడికి చేయొచ్చా లేదా అని చర్చ లేదు చేయవచ్చు సోదరుల్లో ఒక్కడు పుత్రవంతుడైనప్పటికీ అందరినీ పుత్రవంతులే అనాలి ఇది గొప్ప మాట చెప్తున్నాడు మొత్తం నలుగురు సోదరుల్లో ఒకడు పుత్రుడు ఉంటే వీళ్ళందరినీ పుత్రవంతులు అనాలి కానీ పుత్రులు లేనివారు వంజ దోషం వాళ్ళకి సంక్రమించదు అది చెప్తున్నాడు ఇక్కడ అందుకు ఇది ముఖ్యమైన అంశం అందుకు పూర్వం రోజుల్లో అన్నదమ్ములు ఆప్యాయతలు ఉండేవి అది చాలా అవసరం ఈ రోజుల్లో మనకి భార్యాభర్తల మధ్య ఆప్యాయతలకే క్వశ్చన్ మార్కులు వచ్చిన రోజుల్లో ఈ అనుబంధాల గురించి ఏం తెలుస్తాయి వీటి గురించి తెలియదు మనం అనుకుంటాం ఈ అనుబంధాలు ఏంటండి అని ఏదో అనుబంధం లేకపోతే అన్నదమ్ములు కాలేరు ప్రేమలు స్నేహాలు లేకపోవచ్చు కానీ జీవుడికున్న బంధాలు తంచలేరు తంచలేని బంధం ఉన్నప్పుడే ఇవి కలుగుతాయి అందుకు ఒకడికో ఒకడికో లింక్ ఉంటుంది దేహపు యొక్క బంధం దేహబంధం ఉన్నవాడు చేసినప్పుడే ఆ దేహంలో నుంచి విడిచిపెట్టిన వాడికి అందుతాయి అందుకు దేహం నుంచి నేరుగా వచ్చిన పుత్రపుత్రాదులకు మొదటి భాగమైతే వీళ్ళు కూడా సోదరులే కదా వాళ్ళ యొక్క సంతానానికి వీళ్ళు లింక్ ఉంటుంది తెంచుకుంటే పోదు అందుకే ఏం చెప్పాడంటే తన ద్రవ్యాన్ని తాను కష్టపడి సంపాదించిన ద్రవ్యాన్ని తల్లిదండ్రులకు ఇచ్చేవాడు చాలా పుణ్యుడు సోదరులకు ఇచ్చేవాడు ఇంకా పుణ్యుడు అని చెప్పారు అది గొప్ప విశేషం అండి ఇది గుర్తుపెట్టుకోండి అందుకే రామచంద్రమూర్తి రామాయణంలో ఒక మాట అంటాడు లక్ష్మణుడు భర్త మీద కోపంతో ఉన్నప్పుడు రాముడు ఒక మాట అంటాడు నీకు భరతుడికి శత్రుఘ్నుడికి లేని సుఖం నాకొద్దు మీకు లేని సుఖం నాకొస్తే ఆ సుఖం తగలబడుగాక అన్నాడండి చూసారా అందుకు అన్నదమ్ములు పట్టు ఉండవలసిన అనుభూతి ఇది అన్నదమ్ములకి నా మీద లేదండి వాళ్ళకి నీ మీద లేకపోయినా నువ్వు వాళ్ళని అన్నదమ్ములను ఆప్యాయత ఆత్మీయత లేకపోతే లేకపోవచ్చు కానీ ధర్మం గుర్తుపెట్టుకోండి ధార్మికులైన వాళ్ళు స్నేహపాసంతో రాగపాసంతో ఏది చెయ్యరు ధర్మబంధంతో చేస్తారు గుర్తుపెట్టుకోండి ధర్మం కోసం చేస్తారు వాళ్ళు సర్వేషాం పుత్రహీనానాం మిత్రపిండం ప్రదాపయేత్ ఎవడు ఈ పిండ ప్రదానాలు చేయడానికి లేకపోతే మిత్రుడు చేయవచ్చు ఆర్ధోదేహక్రియలు చెప్పుకున్న ఆర్ధోదేహక్రియలు వీరెవరైనా ఆర్ధోదేహక్రియలు చేయొచ్చు పితు పుత్రేణ కర్తవ్యం అయితే కుమారుడు ఉన్నప్పుడు మాత్రం తండ్రికి కుమారుడు చేయాలి జ్యేష్ఠ కుమారుడు వీడు చాలా ముఖ్యంగా చేయాలి ముఖ్యంగా దశదిన సపండీకరణం వరకు కూడా కర్తృత్వాధికారం జ్యేష్ఠపుత్రుడు వహించి చేస్తూ ఉంటే మిగిలిన పుత్రుడు సహకరిస్తూ ఉంటారు అసలు చేయాల్సిందంతా కర్తతడే